తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్కారం కృషి ఉంటే ఫ కార్పొరేట్ సక్సెస్ సిరీస్కు స్వాగతం మనతో ఉన్నారు డాక్టర్ చెక్కిళ్ళ రాజేంద్ర కుమార్ గారు మరి ఈరోజు ఏ సక్సెస్ఫుల్ స్టోరీని చెప్తారో చూసేద్దామా సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం విధుశేఖర భారతి పర్యంతం వందే గురువు పరంపర మనిషి జీవితం మనం చూసుకుంటే నాలుగు భాగాలుగా అంటారు బాల్యము యవ్వనము తర్వాత గృహస్థ జీవితం ఆ తర్వాత వాహనప్రస్థ అంటారు పెద్దలు ఓ వ్యక్తి ఎల్ఐసిలో డిప్టీ జోనల్ మేనేజర్గా అరవై మూడవ సంవత్సరం రిటైర్ అయిన తర్వాత ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే మనం ఏమంటాం పిల్లలతోటి ఆడుతూ పాడుతుంటాడు అప్పటివరకు ఎంతో కష్టపడి పిల్లలను వృద్ధిలోకి తీసుకొచ్చి వాళ్ళకు వివాహాలు చేసి ఆ మన్మన్లు మన్మరాన్లతోటి సంతోషంగా కాలం గడుపుతారు కానీ అరవై మూడవ సంవత్సరం రిటైర్ అయిపోయిన తర్వాత లక్ష్మణ్ దాస్ అనే ఒక వ్యక్తి ఏం చేశాడో మనం చూస్తాం అంటే అరవై మూడవ సంవత్సరం తర్వాత ఈ రోజులలో మనం ఇరు ఇరవయో ఇరవయో సంవత్సరం ఉన్నవాళ్ళు ఇరవై ఒకటో సంవత్సరం ఉన్నవాళ్ళు ఇరవై సంవత్సరాలు ఉన్నవాళ్ళు జీవితాన్ని ఎదగాలన్న ఆశ లేకుండా నిరాశతోటి మాకేదో జరుగుతలేదు మాకేదో జరుగుతలేదు మా అదృష్టాలు ఇంతే మా కర్మ ఇంతే అని చెప్పి ఎంతరో మనం చూస్తుంటాం జీవితంలో నిరాశ నిస్పృహులతో ఉండిపోతారు కానీ ఈ అరవై మూడు సంవత్సరం తర్వాత ఈ లక్ష్మణ్ దాస్ అనే వ్యక్తి ఏం చేశాడో మనం తెలుసుకుందాం పంతొమ్మిది వందల అరవైలో ఈ పంజాబ్ రాష్ట్రంలో ఈ లక్ష్మణ్ దాస్ వాళ్ళ తండ్రి గారు మార్కెట్ యార్డ్లో అడత్ అంటారు నార్త్ ఇండియాలో మార్కెట్ యార్డ్ అని మనం ఇక్కడ అంటాము ఈ అడత్లో ఏం చేసేవాడంటే కమిషన్ ఏజెంట్గా ఉండేవాడు ఏ విధంగా అంటే రైతులు ఏదైనా గోధుమలే తెచ్చారనుకోండి లేదా బాస్మతి ఏ తెచ్చారు తాను అది కొనుక్కొని కొనుక్కోకపోయినా కానీ ఇంకొక కావలసిన వాళ్లకు అమ్మి పిచ్చి పెట్టి వాళ్ళకు డబ్బులు ఇప్పించి తాను కమిషన్ తీసుకునేవాడు అయితే వాళ్ళ జీవితాలు ఎలా ఉండేదంటే ఎప్పుడైతే వర్షాలు పడ్డదనుకోండి ఆ సంవత్సరం వాళ్ళ జీవితం సంతోషంగా ఉండేది ఎప్పుడైతే వర్షాలు లేవనుకోండి అనా అనావృష్టి ఉందనుకోండి డ్రాట్ ఆ సమయంలో ఆ సంవత్సరం వాళ్ళకు డబ్బు దొరికేది కాదు చాలా కష్టపడే వాళ్ళు ఎందుకంటే వ్యవసాయం అంతా కూడా ప్రకృతి మీదనే ఆధారపడ్డది కనుక వాళ్ళ జీవితాలు కూడా అంతే ఉండేది అయితే ఆ సమయంలో పంతొమ్మిది వందల అరవై డెబ్బైలో పొలాలలో పనిచేసే వాళ్ళంతా కూడా మాన్యువల్ జాబ్ అంటే వరి వచ్చిందో ఉంటే దాన్ని చేయితోటే కట్ చేయడం గోధుమలు కట్ చేయడం ఆ గోధుమలను గోధుమ గోధుమలు తీయడం కూడా అంత మాన్యువలే ఈ విధంగా ఎన్నో కష్టాలతో కూడుకోనుండి ఆఖరిని నా పంట చేతికొచ్చి మార్కెట్ యార్డ్కి పోయే వరకు కూడా రైతుకు భయం భయంగా ఉండేది ఆ భయం భయంతో పాటు ఈ లక్ష్మణ్ దాస్ వాళ్ళ తండ్రికి కూడా అవన్నీ అయితేనే సంవత్సరానికి కావాల్సిన డబ్బు వచ్చేది ఆ డబ్బుతో ఉండేవాళ్ళు అయితే ఈ లక్ష్మణ్ దాస్ మాత్రము చదువుకునేవాడు కానీ అతన్ని ఎందులో చదువుకున్నాడు అప్పుడు అంటే ఉర్దూలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు పంజాబ్ యూనివర్సిటీ నుంచి అయితే మనకు ఒక అనుమానం ఉంటుంది ఎందుకండి ఉర్దూలో చేశారని భౌగోళికంగా చూసుకుంటే మన భారతదేశం పంజాబ్ అనేది ఇప్పుడున్న పాకిస్తాన్కు దగ్గర బార్డర్ స్టేట్ అయితే ఒకప్పుడు ఈ యొక్క ఉర్దూ అనేది కూడా మన భారతదేశంలో చాలా ఎక్కువగా వాడుకలో ఉండేది భారతదేశం స్వతంత్రం వచ్చినాక ఒక ఇరవై ముప్పై సంవత్సరాల వరకు కూడా ఉర్దూ అనేది ఇన్ఫ్లుయెన్సింగ్గా ఉండేది కనుక ఇతను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు ఆ చేసిన తర్వాత ఏం చేశాడంటే చాలా ఉద్యోగాల కొరకు ట్రై చేశాడు ఉద్యోగాలు ఎక్కడ దొరకలే ఏం చేయాలో అర్థం కాలేదు ఆఖరికి ఏం చేశాడంటే ఎల్ఐసిలో ఏజెంట్గా జాయిన్ అయ్యాడు లక్ష్మణ్ దాస్ యచ్ మళ్ళీ ఎల్ఐసిలో ఏజెంట్గా జాయిన్ అయితే ఏముంటుంది నెల రోజులు ఆఫీస్ పోయామండి ఆఫీస్లో నెల రోజుల తర్వాత మనకు శాలరీ వస్తుందన్న నమ్మకం లేదు ఎంతమందిని పాలసీ హోల్డర్గా చేస్తే దాని మీద వచ్చే కమిషన్ మీద ఇతను బ్రతకాల్సి వచ్చేది అయితే ఇతని ఇతను అదృష్టం అనుకోండి ఏదన్న అనుకోండి ఎల్ఐసి ఏజెంట్గా ఉన్నప్పుడు పంజాబ్ రాష్ట్రం అంతా కూడా రైతులను పాలసీ తీసుకోవడానికి అందులోకి అప్పుడు మనము ఆలోచించండి అరవై డెబ్బై ఆ ప్రాంతాలలో ఏ విధంగా ఉండేది ఇప్పుడు ఉన్నంతగా ఇన్సూరెన్స్ మీద అంత శ్రద్ధ ఉండేది కాదు ఎవరి దగ్గరకైనా వెళ్ళి ఏమండి మీరు ఇన్సూరెన్స్ తీసుకోండి అంటే ఎందుకండి అని అడుగుతారు ఎందుకు లేదండి మీరు ఇప్పుడు ఇవన్నీ జమ చేస్తే మీరు చనిపోతే మీ భార్యకు వస్తుందంటే నన్ను చావాలంటున్నావా అనేవాళ్ళు అశుభం అనే బాధ తొట్టు ఉండేది ఎంతో కష్టపడుతూ తాను ఆ యొక్క రైతులను కలుస్తూ వెళ్ళినప్పుడు ఆ రైతులను చూసేవాడు వాళ్ళు చాలా కష్టపడుతున్నారు పంటలు వేసి తర్వాత మెకానిజం లేకపోవడము మాన్యువల్గా వర్క్ చేయడము ఇవన్నీ చూస్తుంటే తనకు ఒకటి అర్థమైంది వీళ్ళందరికీ ఏదన్నా నేను చేయాలి అన్న ఒక అభిప్రాయంతో ఏం చేశాడంటే తాను ఆ ఉద్యోగం చేస్తూనే ఇంటి దగ్గర చిన్న షెడ్లో ఈ హార్వెస్టర్ అంటే ఈ కట్ చేసే మిషన్స్ తయారు చేశాడు అంటే ఆ మిషన్ చేయి చేయితో తీసుకొని వెళ్తే ఇప్పుడు ట్రాక్టర్స్ పెడుతున్నారు కానీ అప్పుడు చేయితో తీసుకొని వెళ్ళేవాళ్ళు అయితే అదంతా కూడా పంట కట్ చేసేది ఈ విధంగా అదొకటి తయారు చేసి ఏం చేశాడంటే తెలిసిన ఒక ఇద్దరు రైతులకు అమ్మాడు అయితే అది అమ్మిన వెంటనే ఏమైందంటే వాళ్ళు బాగానే ఉంటుందన్న అభిప్రాయంతో డబ్బు ఇచ్చారు కొన్నారు అది తీసుకొని వాళ్ళు ఎప్పుడైతే ఉపయోగించడం మొదలు పెట్టారో మెకానికల్ ప్రాబ్లమ్స్ రావడం మొదలుపెట్టింది ఆ మెకానికల్ ప్రాబ్లమ్స్ రావడం మొదలుపెట్టేటప్పటికి పం పంజాబ్ రైతులు ఏం చేశారంటే ఈయన ఇంటి దగ్గరకు వచ్చి పెద్ద గొడవ చేసేటప్పటికి వాళ్ళకి తిరిగి డబ్బిచ్చి ఆ మెషిన్స్ వెనక్కి తీసుకున్నాడు తీసుకున్నాకేం చేశాడంటే తాను అంటే అప్పుడు చాలా తక్కువ ఇవన్నీ కూడా మెకానిజం జాపాన్ దీంట్లో నంబర్ వన్ అని తెలిసి ఎక్కడైతే జాపాన్ ఈ హార్వెస్టర్ సిస్టమ్స్ ఉన్నాయో ఆ రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉండి అవి ఎలా పనిచేస్తున్నాయి ఏం చేస్తున్నాయని చాలా అబ్జర్వ్ చేస్తూ దానిలో మెకానికల్ ప్రాబ్లం నా దాంట్లో ఎందుకు వచ్చింది దీంట్లో ఎందుకు లేదు దీంట్లో చప్పుడు ఎందుకు లేదు నా దాంట్లో చప్పుడు ఎందుకు ఉంది ఇవన్నీ కూడా తను బాగా చూసి తను ఏం చేశాడంటే తన దగ్గర ఆ ఉండిపోయిన ఆ రెండు హార్వెస్టర్స్ను తిరిగి దాన్ని మంచిగా చేస్తాడు మంచిగా చేసినాక ఏమైందంటే మళ్ళీ ఆ రైతుల దగ్గరికి వెళ్ళాడు వాళ్ళన్నారు నీ మిషన్స్ మేము కొనుక్కోం నాయన లాస్ట్ టైమే మేము ఇంత ఇబ్బంది పడ్డాము మాకు క్రాప్ పాడైంది అది ఇది అంటే అలా కాదు మీరు ఇది వాడండి ఈసారి క్రాప్ కటింగ్ అంతా అయిపోయాక మీకు నచ్చితేనే డబ్బులు ఇవ్వండి అన్నాడు అనేటప్పటికీ ఇదేదో బాగానే ఉందని చెప్పి రైతులు కూడా వాళ్ళు అభిప్రాయపడి తీసుకున్నారు తీసుకున్నాక వాళ్ళు వాడడం మొదలు పెడితే జాపాన్ యొక్క హార్వెస్టర్స్కి ఎంత బాగా పెర్ఫార్మెన్స్ చేసిందో ఈ లక్ష్మణ్ దాస్ తయారు చేసింది కూడా అంతే పెర్ఫార్మెన్స్ చేసేటప్పటికీ ఆ రైతులందరూ కూడా చాలా సంతోషపడ్డారు పడ్డాక వాళ్ళందరూ ఏమనుకున్నారంటే బాగుంది ఇంకా తయారు చేయి అత ఇవి పక్క రైతు నుంచి ఇంకొక రైతు అడ్వాన్స్ ఇవ్వడం ఇవన్నీ మొదలుపెట్టినాక వాళ్ళన్నారు అసలు నువ్వు ఇది తయారు చేసావు మరి దీనికి ఏదైనా పేరు పెట్టన్నారంట ఏం పేరు పెట్టాలని ఆలోచిస్తున్న ఆ సమయంలో తనకి ఏం తెలిసిందంటే ఎప్పుడైతే గ్రీన్ రెవల్యూషన్ వచ్చి నా కొత్త రకమైన విత్తనాలు వచ్చినప్పుడు గోధుమ విత్తనానికి ఒకదానికి సోనాలిక సోనాలికా అని పేరు ఉంటాయి పంజాబ్లో ఆ పేరు అందరూ కూడా సోనాలిక గోధుమ విత్తనం కావాలని షాప్లో వెళ్ళి అడిగేవాళ్ళు ఇది బాగా ఉందని చెప్పేసి తన ఫ్యాక్టరీకి సోనాలిక అని చెప్పి పెట్టాడు ఈ మన లక్ష్మణ్ దాస్ పెట్టిన తర్వాత ఏమైందంటే అదొక్కటే కాకుండా ఆ తర్వాత హార్వెస్టర్సే కాకుండా ఈ విత్తనాలు నాటే మిషన్స్ కూడా తయారు చేశాడు అంతేకాకుండా ఫర్టిలైజర్ స్ప్రే చేయడానికి స్ప్రే మిషన్స్ తయారు చేశారు రోటోవేటర్స్ అని దున్నేటప్పుడు ట్రాక్టర్కు వెనక సైడ్ పెట్టేసుకుంటే ఆ ట్రాక్టర్ ముందుకు పోతుంటే అది దున్నుతూ పోతుంది ఇట్లా పెద్దగా ఇలాంటి ఈ విధంగా ఉండి ఆ మట్టినంతా తీస్తూ పోతుండేది తర్వాత థ్రెషర్స్ తయారు చేశాడు థ్రెషర్స్ ఏమంటే గోధుమ అందులో వేసేటప్పటికి ఆ గడ్డి ఒక పక్కన పడిపోతుంది గోధుమ ఒక పక్కన వస్తుంది రైస్ అలాగే వడ్లు అక్కడ వేసేట అందులో వేసేటప్పటికి వడ్లు ఒక పక్కన పడిపోవడం ఇవి ఈ విధంగా ఉండేటప్పటికి థ్రెషర్స్ తయారు చేశాడు లెవలింగ్ బ్లేడ్స్ అంటే భూమిని లెవెల్ చేసే బ్లేడ్స్ తయారు చేశాడు ఇవన్నీ చేసేటప్పటికీ అంటే ఓన్లీ స్ప్రేయర్సే తాను చేయడం మొదలుపెట్టాడు సోనాలికాయి ఇవి రైతులలో బాగా క్వాలిటీ బాగుంది తర్వాత అతనికి తెలుసు ఈ యొక్క భూమి యొక్క సారం ఎట్లాంటిది ఈ పంజాబ్లో ఏ విధంగా ఉంటుంది అంటే పంజాబ్లో మన ఇప్పుడు మనం చూసుకున్నాం అనుకోండి ప్రతి డిస్టిక్ ఒక డిస్టిక్లోనే ఒక మండలానికి ఇంకో మండలానికి భూమి సారం తేడా ఉంటుంది ఆ విధంగా తన ఆ యొక్క సారంకి ఏ విధంగా అయితే ఇవన్నీ బాగా పనిచేస్తాయి మన ఇండియన్ కండిషన్స్ కని తయారు చేయడం వల్ల బాగా పాపులర్ అయ్యి అప్పుడు ఆ కాలంలోనే నెంబర్ వన్ పొజిషన్కి వచ్చింది అయితే తాను ఏం చేశాడంటే ఇవన్నీ కూడా తండ్రి గారు తర్వాత సోదరులను పెట్టుకొని తాను ఉద్యోగం చేస్తూనే ఉన్నాడు ఉద్యోగం చేస్తూ ఇవన్నీ చేస్తున్నారు చాలా సంతోషంగా ఉన్నారు రైతులకు ఒక మంచి సేవ చేస్తున్నామని డబ్బుగా కూడా బాగా మిగులుతుంది తన ఉద్యోగం అలాగే ఉంది అయితే తాను ఎక్కడైతే ఎల్ఏసీ ఏజెంట్గా జాయిన్ అయిన ఈ లక్ష్మణ్ దాస్ తర్వాత ఆఫీసర్ అయ్యాడు తర్వాత ప్రమోషన్స్ వస్తూ 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 ఏమైందంటే డిప్టీ జోనల్ మేనేజర్ వరకు తాను చేరిపోయి డిప్టీ జోనల్ మేనేజర్గా రిటైర్ అయిపోయాడు లక్ష్మణ్ దాస్ అయితే తాను రిటైర్ అయినాక తనకొక కళ ఉండేది ఏంటంటే తను పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉర్దూలో చేశాడు కనుక ఉర్దూలో పోయిటరీ రాయాలని కవిత్వం రాయాలని నిజంగా కూడా చెప్పుకోవాలంటే అండి భాషలో చెప్పుకోవాలంటే ఉర్దూ భాషలో ఉన్నంత తీపి వేరే భాషలో ఎక్కడ లేదు దాన్ని కవిత్వం కింద షాయరీ కింద రాస్తే ప్రపంచమంతా కూడా అది కావాలని అడగడానికి కారణం ఇదే అనమాట ఈ విధంగా తన కళ ఏందంటే ఒక మంచి ఉర్దూలో కథలు రాయాలని చెప్పేసి అనుకున్నాడు అనుకొని రిటైర్ అయిపోయిన తర్వాత కొన్ని కవిత్వాలు రాస్తూ పోయాడు కథలు కాదండి కవిత్వాలు చాలా మ్యాగ్జిన్స్లలో కూడా అవి ప్రింట్ అయినాయి చాలా సంతోషంగా ఉన్నాడు అయితే ఈ థ్రెషర్స్ కొనుక్కోవడానికి రోటోవేటర్స్ కొనుక్కోవడానికి బ్లేడ్స్ కొనుక్కోవడానికి వచ్చే రైతులందరూ కూడా ఏమడగడం మొదలుపెట్టారు లక్ష్మణ్ దాస్ నువ్వు ఉద్యోగం చేస్తూ ఇవన్నీ చేసావు చాలా సంతోషంగా ఉందయ్యా నువ్వు ఇన్ని చేస్తున్నావు నువ్వు ట్రాక్టర్స్ ఎందుకు తయారు చేయవు అని అడిగారన్నమాట ట్రాక్టర్స్ ఎందుకు తయారు చేయడం అని అడేటప్పటికీ తాను ఆలోచించడం మొదలుపెట్టాడు ట్రాక్టర్స్ మనం చేయగలుగుతామా అని చెప్పేసి అనుకొని ఏం చేశాడంటే అప్పటికి అతని వయసు అరవై మూడు సంవత్సరాలు తనకు ప్రీతికరమైన ఉర్దూలో పోయిట్రీ రాస్తున్నాడు పబ్లిష్ అవుతున్నాయి సంతోషంగా ఉన్నాడు రిటైర్మెంట్ అయిపోయింది తర్వాత ఈ చేస్తున్న మిషన్స్ అన్నీ అమ్ముడుపోతున్నాయి డబ్బుగా ఏ కొదవలేదు సంతోషంగా తను హాయిగా రిటైర్మెంట్ లైఫ్ గడపవచ్చు కానీ ఎప్పుడైతే రైతులు అడిగేటప్పటికీ రైతులకు కావాల్సింది నేను ఇవ్వగలుగుతానన్న నమ్మకం వాళ్ళకుంది కనుక మళ్ళీ అంటే అరవై మూడవ సంవత్సరం అప్పుడు అంటే హ్యాపీగా రిటైర్మెంట్ లైఫ్ గడిపించుకునే సమయంలో తాను ట్రాక్టర్స్ తయారు చేయాలని చెప్పి సంకల్పంకి వచ్చాడు వచ్చి ఏం చేశాడంటే మొట్టమొదటిగా రెండు ట్రాక్టర్స్ తయారు చేశాడు అంటే ఏ ట్రాక్టర్స్ తయారు చేసినా గానీ భారత ప్రభుత్వం దాన్ని ప్రజలకు అమ్మాలంటే భోపాల్లో ఒక టెస్టింగ్ సెంటర్ ఉంది ఈ ట్రాక్టర్స్ను ఆ పంపించాలి అక్కడికి ట్రాక్టర్స్ పోతే అక్కడ మనం ఉండము వాళ్ళు దాన్ని టెస్ట్ చేస్తారు అంతేకాకుండా ర్యాండమ్గా ఎవరో ఒక రైతుకి ఇచ్చేసేసి బాబు నువ్వు ఈ ట్రాక్టర్ నడిపించి చూడు దీని యొక్క క్వాలిటీ ఎలా ఉంది దీని పనితనం బాగుందా అని చెప్పి వాళ్ళ నుంచి సర్టిఫికెట్స్ తీసుకున్న తర్వాత వీళ్ళు అప్పుడు చెప్తారనమాట మీరు కమర్షియల్ ప్రొడక్షన్కి వెళ్ళొచ్చు తర్వాత మీరు ప్రజలకు అమ్మొచ్చు రైతులకు అమ్మొచ్చు అంటే కానీ అప్పటివరకు అమ్మకూడదు అనేటప్పటికీ తాను ఏం చేశాడంటే భోపాల్లో గవర్నమెంట్ ఫీల్డ్ టెస్ట్కు పంపించేశాడు అయితే అక్కడ ఆ ట్రాక్టర్స్ వాళ్ళు టెస్ట్ చేశారు టెస్ట్ చేసిన తర్వాత అది ఎవరో రైతులకు ఇచ్చేశారు ఆ రైతులు దాన్ని వాడారు వాళ్ళు ఏం సర్టిఫికేట్ ఇచ్చారో ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఒక రైతు అంటే మధ్యప్రదేశ్ నుంచి పంజాబ్కి వచ్చి ఈ లక్ష్మణ్ దాస్ని కలిశాడు కలిసి ఏమన్నాడంటే అయ్యా మొన్న మీ సోనాలిక ట్రాక్టరు వాళ్ళు టెస్ట్ చేసిన తర్వాత నన్ను టెస్ట్ చేయమన్నారు నేను టెస్ట్ చేశాను చాలా బాగుంది ఇప్పటి నేను వేరే ట్రాక్టర్స్ వాడాను ఆ ట్రాక్టర్స్ అన్నిటికన్నా కూడా ఇదే బ్రహ్మాండంగా ఉంది నాకు ఈ ట్రాక్టర్ కావాలి నువ్వు ఆల్రెడీ నీకు దగ్గర రెండు ఉన్నాయి కదా లేదా అది నువ్వు శాంపుల్ కింద పెట్టుకున్నా కానీ నాకు ఇంకొక ట్రాక్టర్ తయారు చేసి అని చెప్పి ఫిఫ్టీ పర్సెంట్ అడ్వాన్స్ క్యాష్ ఇచ్చిపోయాడు అంటే ఈ లక్ష్మణ్ దాసు అంటే అతను ఇంజనీర్ కాదు మనం బాగా దృష్టిలో పెట్టుకోవాల్సింది పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉర్దూ లాంగ్వేజ్లో అంటే మనకు లాంగ్వేజెస్లో మన ఇండియాలో తెలుగే కావచ్చు అండి ఇంగ్లీషే కావచ్చు హిందీ కావచ్చు ఉర్దే కావచ్చు లాంగ్వేజెస్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశామంటే చాలా చిన్న చూపు చూస్తారు కానీ లాంగ్వేజ్ అనేది లేకపోతే మనం ఏం కమ్యూనికేట్ చేస్తామనుకోరు ప్రతి వాడు కూడా పొలోమణి ఆ ఇంజనీరింగ్ దాంట్లలో పోయి అసలు దాన్ని వ్యవస్థనే పాడు చేస్తున్నారు ఆ విధంగా తన తన ఆ విధంగా అంత బ్రహ్మాండమైన ట్రాక్టర్స్ చేసేటప్పటికి అతనికి తనకి తనకేమైపోయిందో అంటే ఓహో ఇది నా ట్రాక్టర్ ఇంత బ్రహ్మాండంగా ఉందని చెప్పి ఏం చేశాడంటే తను ఓష్యార్పూర్ పంజాబ్లో ఓష్యార్పూర్ అని ఉంది అక్కడ తను ఫ్యాక్టరీ ఫౌండేషన్ స్టోన్ మొదలుపెట్టే ముందర పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు ఈ సోనాలికా ట్రాక్టర్స్ వస్తుంది ప్రతి డిస్టిక్కు ఒక డీలర్షిప్ ఇస్తాను డీలర్షిప్ తీసుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ వాళ్ళు రండి కానీ డీలర్షిప్ కొరకు మీరు డిపాజిట్ చేయవలసి ఉంటుందో అని చెప్పాడు అని ఆ ఫౌండేషన్ స్టోన్ వేసే రోజు ఆ పంజాబ్లోనే డీలర్స్ అందరూ కూడా మాకు డీలర్షిప్ కావాలి మాకు డీలర్షిప్ కావాలి అని ఫౌండేషన్ స్టోన్ వేసిన రోజే వాళ్ళు వచ్చి డీలర్షిప్ డిపాజిట్ కట్టారు ఆ అమౌంట్ ఎంత అయిందంటే ఇరవై రెండు కోట్లు అంటే ఒక్కసారి గుర్తుపెట్టుకోండి అంటే ఇరవై రెండు కోట్ల రూపాయల డిపాజిట్స్ వచ్చాయి అంటే ఆ క్వాలిటీ మీద ఉన్న నమ్మకం అనుకోండి ఏదనుకోండి అంతేకాకుండా పంతొమ్మిది వందల తొంభై ఒకటికి చూసుకుంటే భారతదేశంలో అప్పుడు లక్ష యాభై వేల ట్రాక్టర్సే తయారయ్యేది అదే ఇప్పుడు చూసుకుంటే అంటే ఆ లక్ష యాభై వేలు ఏ విధంగా ఉందో అంటే డెన్సిటీ అంటే ఎంతమంది రైతులకు ఒక ట్రాక్టర్ అంటే వెయ్యి మంది రైతులలో నలుగురికి మాత్రమే ట్రాక్టర్ ఉండేది అయితే దానికి ఇంకా రైతులకు పెంచాలన్న అభిలాషతోటి అన్ని కంపెనీలతో పాటు సోనాలిక కూడా మొదలైంది ప్రస్తుతం ఇండియాలో ఎనిమిది లక్షల ట్రాక్టర్స్ తయారవుతున్నాయి పంతొమ్మిది వందల డెబ్బైలో ఎప్పుడైతే సోనాలిక మొదలుపెట్టినప్పుడు కాంపిటీటర్స్ ఎవరెవరు ఉండేదంటే హెచ్ఎంటీ ఎస్కాట్ మహీంద్రా ఐషర్ టేఫ్ విఎస్టీ టిల్లర్ తర్వాత స్వరాజ్ ఇవన్నీ ఉండేది రెండు వందల తొమ్మిదిలో మాత్రం స్వరాజ్ ట్రాక్టర్స్ను టేక్ ఓవర్ చేసింది తర్వాత బీహార్లో అతిపెద్ద ప్లాంట్ కట్టాడు ఈ సోనాలిక లక్ష్మణ్ దాస్ అదంతా కూడా బీహార్ బెంగాల్ ఒడిస్సా ఛత్తీస్గఢ్ ఇవన్నిటికీ జార్ఖండ్ ఇవన్నిటికీ మార్కెటింగ్ చేయడానికి అయితే తాను తనది తనది ఒక కోరిక ఉంది దక్షిణ భారతదేశంలో కూడా తన బ్రాండ్ నంబర్ వన్ కావాలని కానీ దక్షిణ భారతదేశంలో మహేంద్ర టెఫే అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది ఏషియాలోనే బిగ్గెస్ట్ ట్రాక్టర్ ఫ్యాక్టరీ జహీరాబాద్ తెలంగాణలో మహీంద్రా వాళ్ళ కంపెనీ ఉంది అంటే ఈక్వలెంట్గా వాళ్ళది కూడా అక్కడ ఉన్నా కానీ ఇక్కడికి మార్కెట్లో ఇంకా మహీంద్రా ఉండడం వల్ల అతను రాలేకపోతున్నాడు అయినా కానీ పంతొమ్మిది వందల అరవై నుంచి చూసుకుంటే కాంపిటీటర్స్ను చూసుకుంటే ప్రస్తుతం ఇరవై సంవత్సరాల క్రితం మొదలైన సోనాలిక ఈరోజు నంబర్ థర్డ్ పొజిషన్లో ఉందంటే ఆ క్వాలిటీ అనుకోండి వాళ్ళు రైతుకిచ్చే భరోసా అనుకోండి తర్వాత వాళ్ళు ఇచ్చే సర్వీస్ అనుకోండి వాళ్ళు ఇచ్చే ధర అనుకోండి ఈరోజు సోనాలిక నెంబర్ త్రీ పొజిషన్కి వచ్చిందంటే దాని వెనుక లక్ష్మణ్ దాస్ కృషి ఎంత ఉంది ఇంజనీర్ కాని వ్యక్తి ఒక ట్రాక్టర్ తయారు చేయగలిగాడు మరి ఇంజనీర్స్ చదువుకుంటున్న ఈ రోజుల్లో ఉన్నవాళ్ళు ఇరవై వేల రూపాయల జీతానికో నలభై వేల రూపాయల జీతానికో వెళ్ళే బదులు తమ యొక్క ఇంజనీరింగ్ సబ్జెక్ట్ నుంచి ఏదైనా ఒక కొత్త ప్రోడక్ట్ తయారు చేసి లక్ష్మణ్ దాస్ లాగా ఎదిగే అవకాశం ఉంది కానీ ఎదగడానికి ధైర్యం ఉండాలి ఆత్మవిశ్వాసం ఉండాలి ధైర్యం అంటే ఏంది కొట్లాడడానికి ధైర్యం కాదు నేను తయారు చేసే ఈ యొక్క ప్రోడక్ట్ ఏ ప్రోడక్ట్ అయినా కావచ్చు ఈ ప్రోడక్టు ఈ విశ్వానికే గొప్పగా గొప్ప ప్రోడక్ట్ అవుతుందనే నమ్మకం ఉంటే మనం చేయగలుగుతాం అంటే చూడండి లక్ష్మణ్ దాస్ జీవితంలో ఎక్కడి నుంచి వచ్చింది ఒక జాబ్ ఉంటే సరిపోతుంది అనుకున్న వ్యక్తి ఎల్ఐసిలో జాయిన్ కావడం రైతుల కష్టాలు తెలుసుకొని థ్రెషర్సు రోటోవేటర్స్ హార్వెస్టర్స్ తయారు చేసిన వ్యక్తి ఒక ట్రాక్టర్స్ తయారు చేసి అది భారతదేశంలో ఈరోజు ఉన్న మార్కెట్లో నంబర్ త్రీ పొజిషన్కి వచ్చిందంటే ఎంత విశేషమో ఆలోచించండి అంతేకాకుండా నూట పది కంట్రీస్కు తాను ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు అంటే ఒక నిమిషం ఆలోచించండి అంటే ట్రాక్టర్స్ను నూట పది కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు ఇనిషియల్ ఇన్షియల్ డేస్లో తాను రోజుకొక్క ట్రాక్టర్ తయారు చేసేవాళ్ళు అట్లాంటిది రోజు ఏమైపోయింది డెబ్బై నాలుగు ట్రాక్టర్లు ప్రతిరోజు తయారైతుంది అండ్ అంతేకాకుండా తన వ్యక్తిగత ఆస్తులు చూసుకుంటే పద్నాలుగు వేల కోట్ల వ్యక్తిగత ఆస్తులతోటి భారతదేశంలో డెబ్బై నాలుగో అతి గొ అతి పెద్ద ధనవంతుడి కింద అతన్ని అతనికి ఆ సర్టిఫికేషన్ వచ్చింది అంతేకాకుండా గమ్మత్ ఏమంటే అరవై మూడవ సంవత్సరం నాడు తను ఎప్పుడైతే ఈ యొక్క ట్రాక్టర్స్ బిజినెస్లోకి రిటైర్ అయిపోయాక రావాలనుకున్న వ్యక్తి ఈరోజు తొంభై సంవత్సరాలు ఈ రోజు కూడా ఫ్యాక్టరీకి వెళ్ళడము ప్రోడక్ట్ను చూడడము ట్రాక్టర్ తన ముందుకే రన్నింగ్ అవుతుంటే ఆ యొక్క చప్పును చూసే ఎక్కడ ఇబ్బంది ఉందా అని కనిపెట్టడము ఇవన్నీ చేస్తున్న ఆ వ్యక్తి తాను గమ్మత్ ఏమంటే తన కొడుకుకు పంతొమ్మిది వందల ఎనభై మూడులో మారుతి డీలర్షిప్ కొరకు డీలర్షిప్ అప్లికేషన్ పెడితే మారుతి కంపెనీ అతనికి ఇవ్వలేదు కానీ ఈరోజు భారతదేశంలోనే కాదు ప్రపంచంలో నూట పది దేశాలలో తన ప్రోడక్ట్ను డీలర్షిప్ కొరకు అందరు లైన్లో నిలబడ్డారంటే ఆ వ్యక్తి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడో ఒక్కసారి మనం ఆలోచిస్తే తెలిసిపోతుంది అయితే ఈ గటువా అనే దగ్గర బీహార్లో ఒక పెద్ద ఫ్యాక్టరీ కట్టాడు రోజుకొక ట్రాక్టర్ ప్రొడక్షన్ చేసే సోనాలికా ఆ ఒక్క ఫ్యాక్టరీని ప్రతిరోజు ఇరవై వేల ట్రాక్టర్స్ తయారు చేస్తుంది ఆలోచించండి ఎంత పెద్ద కంపెనీగా వచ్చి ఎదిగిందో బిగ్గెస్ట్ ప్లాంట్ అయిపోయింది ఇక్కడ మహీంద్రా ఏషియాలో ఉండొచ్చు నెక్స్ట్ మహీంద్రా సోనాలికా బిగ్గెస్ట్ ప్లాంట్ అంతేకాకుండా ఇవన్నీ చూస్తూ తను ఏం చేశాడంటే రై నేను రైతులకు అన్నీ చేస్తున్నాను సరే ఇంకా హార్స్ పవర్ ఉన్నాయి ఎక్కువ చేస్తాను దానికి లగేజ్ కొరకు ఎయిర్పోర్ట్ వల్ల అవసరమవుతుందని చెప్పేసి దానికి ఫిఫ్టీ హెచ్పి నుంచి వన్ ట్వంటీ హెచ్పి ట్రాక్టర్ వరకు కూడా తాను ప్రొడక్షన్ చేసి ఆ మార్కెట్లో కూడా ఒక లీడర్షిప్ పొజిషన్కి వచ్చింది ఒకసారి ఆలోచించండి ఏ వ్యక్తి అయినా సరే అంటే ఫస్ట్ జనరేషన్ అంటారు కదా ఏ వ్యక్తి అయినా సరే ఫస్ట్ జనరేషన్ వాడు చాలా కష్టపడితేనే ఉన్నత స్థితికి వస్తాడు కానీ సెకండ్ జనరేషన్ వాళ్ళ బాధ్యత ఏంటంటే ఆ ఉన్నత స్థితిలో ఉన్నదాన్ని ఇంకా పైకి తీసుకెళ్ళడానికి ఇంకా కష్టపడవలసి వస్తుంది అందుగురించి ఏంటంటే ఈ లక్ష్మణ్ దాస్ లాంటి వాళ్ళందరూ కూడా మనకు ఆదర్శం మన జీవితాలలో ఎదగాలంటే నువ్వు సైన్స్ చదువుతనే డాక్టర్ అవుతావా అని కాదు సైన్స్ చదువుతనే పొలాలు దున్నగలుగుతావు లేదు నువ్వు నీ తెలివితోటి కూడా నువ్వు ఒక గొప్ప అగ్రికల్చరిస్ట్ కావచ్చు నీ తెలివితోటి లక్ష్మణ్ దాస్ లాగా ఒక ట్రాక్టర్స్ కంపెనీ మొదలు పెట్టవచ్చు ఒకసారి ఆలోచిస్తే మనకే తెలుస్తుంది కృషితో నాసి దుర్భిశ్వం అని ఎందుకంటారని అంతేకాకుండా కృషి ఉంటే ఋషులు అవుతారంటే ఈ లక్ష్మణ్ దాస్ నిజంగా కూడా ఇంకొక విశ్వామిత్రుడు అనడంలో అతిశయోక్తి లేదనుకుంటాను వినరు కదా అరవై మూడేళ్ల రిటైర్డ్ వయసులో కూడా సోనాలికా ట్రాక్టర్స్ మ్యానుఫ్యాక్చర్ స్టార్ట్ చేసి సక్సెస్కు ఏజ్ ఏమాత్రం అడ్డు కాదని నిరూపించారు లక్ష్మణ్ దాస్ గారు మరి ఇలాంటి మరెన్నో సక్సెస్ఫుల్ స్టోరీస్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు